అసలు కొనసాగితేనే ఇప్పుడు అలా చూద్దా. అంశం వచ్చే వరకు, ధరణి పోర్టల్ అంశం వచ్చే వరకు డెఫినెట్లీ దాంట్లో అనేక లోటుపాట్లు ఉన్నాయి. దాంట్లో రద్దు చేయాలని మా కాంగ్రెస్ పార్టీ ఆలోచన మేరకే మేము ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం. అనేక కాలమ్స్ పోయినాయి, అనేక మంది ఇబ్బంది పడతా ఉన్నారు. 500,000 మంది ఈరోజు మీ సేవ ఆన్లైన్ అప్లికేషన్స్ ఇంకా కూడా పెండింగ్ ఉన్నాయి. అందుకోసమే చెప్పాము అధ్యక్ష, ఈరోజు మంత్రి గారు దాన్ని డైవర్ట్ చేసే కార్యక్రమంలో ఈరోజు దాంట్లో ఉన్న సమస్యలను డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఈరోజు మేము ఇంకోటి కూడా మాట మనవి చేస్తున్నాం అధ్యక్ష, ఈరోజు ధరణి పోర్టల్కు సంబంధించి అనేక అంశాలు మీ దృష్టిలో కూడా ఉన్నాయి సార్ అధ్యక్ష. మీరు కూడా మీ శాసనసభ నియోజకవర్గంలో అనేక మార్లు మీ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు సంబంధించిన గ్రీవెన్సెస్ ఏ విధంగా మీరు కలెక్టర్ చెప్తా ఉన్నారో, తహసీల్దార్ చెప్తా ఉన్నారు, మీకు కూడా తెలుసు, ఇక్కడ ఉన్న గౌరవ శాసనసభ్యులకు కూడా తెలుసు అధ్యక్ష. ఈరోజు ధరణి సంబంధించి ఈ అంశాలన్నింటిని కూడా మేము కోరుతా ఉన్నాం మంత్రి గారిని. ఇక్కడ మరి లెజిస్లేటివ్ అఫైర్స్ మంత్రి గారు ఇప్పుడు రెవెన్యూకు సంబంధించిన అంశం విషయంలో నోట్ చేసుకుంటున్న సందర్భంలో కూడా ఈరోజు మీరు చెప్తా ఉన్నారు మీడియా పరంగా వస్తుందని. ఈరోజు ఒక తహసీల్దార్ గారిని హత్య చేయబడ్డారు, హత్య కాబట్టారు ఎందుకు? యు హ్యావ్ టు లుక్ అవుట్ ఫర్ ద రియల్ కాజ్ ఫర్ ఇట్. నేనేమంటున్నాను, ధరణికి సంబంధించి ఈరోజు సమస్యలు ఏర్పడ్డప్పుడు దాని తర్వాత కూడా హత్యా యత్నాలు జరిగినాయి, దెబ్బలు కొట్టినరు. ఈరోజు పత్రికల్లో వచ్చిన వార్తలు సరియైనవి కావని చెప్పడం సరికాదు. అనేక విషయాలు వచ్చినాయి. మన నల్గొండలో వేలాది ఎకరాలు ఆ రోజు మరి ల్యాండ్ సంబంధించిన అంశం విషయంలో వచ్చింది, పత్రికల్లో వచ్చిన వార్త సరికాదనేది సరికాదని చెప్తా ఉన్నాం సార్. వారేమో ఎక్కడో ఒక దగ్గర అక్కడ ఇక్కడ జరిగిన సంఘటనలు అవి తప్పు రైటో, ఆ పత్రికలు ఎట్లా రిపోర్ట్ చేసినా మాకు తెలియదు సార్. ఆ పత్రికల ఎజెండా ఏందో, ఎవరు చెప్తే రాస్తున్నారో ఏందో, ఇక అది మీ తమకు అందరికి తెలుసు సార్ ఈ లోకంలో సార్. ధరణి వల్ల వారు ఏదో ఒక పత్రికలో వచ్చిన మాట చెప్తున్నారు. ధరణి వల్ల 24 లక్షల మంది ఏవైతే ట్రాన్జాక్షన్లు చేసుకున్నారో ఈ రాష్ట్రంలో ఈ ధరణి వచ్చిన నుంచే సార్, 24 లక్షల మంది కూడా వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు సార్. మేము రిజిస్ట్రేషన్ చేసుకొని 10 నిమిషాల్లోపట్నే మా మ్యూటేషన్ అయిపోయి ఇంకో 5 నిమిషాల్లో మాకు ఈ పాస్బుక్ మా వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళకి చేతిలోకి ఇస్తే వాళ్ళ ముఖంలో ఆనందం కనిపిస్తున్నది సార్. ఇంతకుముందు సార్ వీళ్ళు చెప్పిన ఆ రెవెన్యూ వ్యవస్థలో వీళ్ళు కలలు కంటుని మళ్ళీ ధరణిని రద్దు చేసి మళ్ళీ తేవాలనుకుంటున్న రెవెన్యూ వ్యవస్థలో రిజిస్ట్రేషన్ ఒక వ్యవసాయదారుడు, ఒక రైతు రిజిస్ట్రేషన్ చేపించుకొని ఆయన పేరు మీద రికార్డులకు ఎక్కడానికి మ్యూటేషన్ కోసం సంవత్సరాల తరబడి తిరిగింది సార్ ఆ విఆర్ఓల దగ్గరకో వాళ్ళ దగ్గరకో ఆఫీసర్ల దగ్గరికి. అది లంచాలు ఇచ్చుకుంటూ అప్పుడు చచ్చిపోయారు సార్ చాలామంది, అప్పుడు దాన్ని చనిపోయిన రైతులు ఇప్పుడు కాదు. అవన్నీ ముఖ్యమంత్రి గారు తీసేసి ఇవాళ 10 నిమిషాల్లో రిజిస్ట్రేషను మ్యూటేషను ఈ పాస్బుక్ ఆయన చేయిలో పెడితి ఇంటికి పో అని చెప్పి పంపిస్తున్నారు సార్ 50 పైసలు లంచం లేకుండా. అట్లా 24 లక్షల మంది సంతోషపడ్డారు సార్ ఇవాళ. ఒకళ్ళిద్దరు విషయం ఆయన చెప్పి ఈ సభను అడిదిక్కే తీసుకుపోయి ఏదో మాట్లాడదామని ప్రయత్నం చేయొద్దు అధ్యక్ష. ఏమైనా మీ కన్స్ట్రక్టివ్ సలహాలు ఉంటే ఇవ్వండి అని చెప్తున్నాం అధ్యక్ష. తప్ప పేపర్లో రిపోర్ట్ అయినాయి, టీవీలలో చూసాం, ఈ టీవీలు పేపర్ల సంగతి మనకు తెలియదు అధ్యక్ష. ఎవడెటు మాట్లాడుతున్నాడు, ఎవడెటు చూపిస్తున్నాడు, ఇవన్నీ కూడా ప్రజలకు అర్థమవుతున్నాయి అధ్యక్ష. ప్రజలంతా రైతులంతా చాలా హ్యాపీగా ఉన్నారు దానితో. నేను వారి సమస్యలను దృష్టికి తీసుకొస్తుంటే కూడా ఎట్లా సార్? సమస్యలను కూడా దృష్టికి తీసుకురావద్దా సార్? సార్ డిమాండ్స్ సంబంధించి సమస్యలను సార్, సమస్యలు అన్నిటిని కూడా ఐఎమ్ స్పీకింగ్ విత్ ఎవిడెన్స్, ఐ హావ్ ఆల్ ద పేపర్స్. నేను ఎవిడెన్స్ సంబంధించి బ్రాడ్ గా చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఇప్పుడు మీరు ఈరోజు నేను సార్ ఒక నిమిషం మీరు మాట్లాడటాన్ని వద్దంటలేము. ఈ బిబుల్టన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ మహా న్యూస్.